మీరు వెళ్ళిపోవాలా, ఇక్కడ ఉండొద్దు, మీరు ఇక్కడ బండ్ పెట్టుకోవద్దు అని తీవ్రంగా హింసించడం జరుగుతుంది మాకు. దీని మీద గతంలో కూడా మేము 2-3 సార్లు కమిషనర్ గారికి, మన మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారికి 4-5 సార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది. గతంలో కమిషనర్కి లెటర్లు ఇస్తే ఇవి వచ్చేసి ఆపేసి కూలగొట్టడం జరిగింది. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అంటే గత సంవత్సరం నేను ఆపినా కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా మీరు ఉండొద్దు ఇక్కడ, ఈ ఆటోలు పెట్టుకోవద్దు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. 150 కుటుంబాలు 150 మంది డ్రైవర్లు 150 కుటుంబాలు రోడ్డు మీద పడతాం. తక్షణమే దీని మీద చర్య తీసుకొని గౌరవం, మేము ఇంతకుముందుకి తెలంగాణ ఉద్యమం చాలా పాల్గొన్నాం సార్, మేము గత 20 సంవత్సరాల నుంచి పార్టీకి అనుబంధంగా పనిచేయడం జరుగుతుంది, మాకు ఏదన్నా ఇక్కడ కాకుండా పక్కనైనా పేరు చూపిస్తే బాగుంటుంది సార్ అని అందరినీ, మా డ్రైవర్లు మొత్తం ఇప్పుడు పిల్లతో రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు, ఇక్కడ అందరం వచ్చి ధర్నా కూడా చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు. అందుకే తక్షణమే షటర్ ముయ్యనైనా ముయ్యాలా, లేదా మాకు పార్కింగ్ స్థలం అనేది చూపించాలా, లేకపోతే ఆటో పార్కింగ్ స్థలం చూపించి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుకుంటూ తెలంగాణ జై తెలంగాణ. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.